నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్. రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి ఉల్లి రవీంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించి మీకు ఏమైనా సలహాలు సూచనల కోసం మీరు కాల్ చేయవలసిన నెంబర్ కింద స్క్రోల్ అవుతున్నాయి. నమస్తే అండి. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏపీ ఒకటి ఉంది, హైదరాబాద్ కూడా ఒకటి ఉంది. అయితే హైదరాబాద్లో పరిస్థితి ఒకలాగుంటుంది, ఏపీలో ఇంకోలా ఉంటుంది. అలాగే ఏపీలో ఇప్పుడు మళ్ళీ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి, అమరావతి ఒకటని, విశాఖపట్నం ఒకటని, కర్నూలు ఒకటని. సో వీటన్నిటిని బేస్ చేసుకొని అసలు రియల్ ఎస్టేట్ అనేది అసలు ప్రస్తుతం స్టేటస్ ఏంటి, రియల్ ఎస్టేట్కి దానికి సంబంధించి పరిస్థితులు ఏంటి ఏపీలో? మన సబ్జెక్టే రియల్ ఎస్టేట్ కాబట్టి మనం ఈ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇది ఫిక్స్డ్, దీనికి ఎటువంటి ఆటంకాలు ఏమీ లేవు. ఈ ప్రస్తుతానికి హైదరాబాద్ గురించి ఏమి మాట్లాడినా ఇప్పుడు దండగే. కారణం ఎందుకంటే ఏంటంటే ఒక పద్ధతిగా ఉంది. ఒకనొకప్పుడు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ హైదరాబాద్ విడిపోతే, అంటే ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా విడిపోతే ఏమవుతుందో అని ఒక సందిగ్ధంలో 5 ఇయర్స్ మార్కెట్ లేదు. మళ్ళీ కేసీఆర్ గారు ఎలక్ట్ అయ్యి సీఎంగా అయిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఒక సర్టెన్ సిస్టంలో అన్నీ పోతున్నాయి అనుకున్నాక మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చారు. ఈరోజు హైదరాబాద్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే ఈ టైంకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తామని ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఆ గ్రోత్ మన రోడ్ల మీదే తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ గురించి మనం మాట్లాడవలసినది ఏం లేదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండగానే 2-3 ప్రాజెక్టులు అనౌన్స్ చేసే పరిస్థితిలో ఉంది ఇప్పుడు హైదరాబాద్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే, మొన్నటిదాకా అమరావతి అనుకున్నారు, అన్నీ సెటిల్ అయిపోయినాయి అనుకున్నారు, హ్యాపీగా అమరావతి మీద ఇన్వెస్ట్ చేద్దాం, మన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని మ్యాప్లో చూసుకున్నాం, ఇక అన్నీ సెటిల్ అయిపోయినాయి అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ అమరావతి కాదు విశాఖపట్నం అంటున్నారు. అది ప్రభుత్వానికి ఆ అధికారం తీసుకునే మరి అసెంబ్లీలో తీసుకున్నారు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకునే పవర్ వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడ ఒక క్యాపిటల్కి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి. వాటిల్లో మన రియల్ ఎస్టేటు ఒక అంశం అనుకుందాం, ఒక పార్ట్. దీన్ని కనుక స్టడీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి గురించి ఈరోజు చెప్పాలంటే చాలా డిస్టర్బెన్స్లో ఉందనే చెప్పాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే ఒక రియల్టర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ కానివ్వండి, సామాన్యంగా ఏదో కొనుక్కొని ఒక చోట ఎక్కడో ఒక ఇల్లు కట్టుకుందామనే ఆలోచించే సామాన్యుడు కానివ్వండి, ఎవరూ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. కారణం ఏంటంటే గతంలో అమరావతిని ఆ రాజధానిగా భావించి ఏమి చేస్తే ఈనాడు మార్పు వచ్చిందో అలాంటి మార్పే మళ్ళీ వస్తుందేమో అని ఒక భయం. ఒకటి, గతంలో అమరావతిలో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచిస్తే, ముందు మనం అమరావతిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళ పరిస్థితి ఏంటి. ఏదైనా ఒక వస్తువుని మీకు ఇస్తే మీకు సంతోషం, అదే వస్తువు నాకు ఇస్తే నాకు సంతోషం. సో నేను సంతోషంగా ఉన్నాను అంటే అది వస్తువు మీ దగ్గర లేనట్టే, మీది ఉందనుకున్నప్పుడు పడే ఆనందం కానీ దాని మీద ఆలోచనలన్నీ మారిపోతున్నాయిగా. ఇప్పుడు ఒకనొక రోజు రాజధాని అన్న అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రకరకాల డెసిషన్స్ మారొచ్చు, కానీ సామాన్యుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? సామాన్యుడు 4 సార్లు 10 సార్లు ఇన్వెస్ట్ చేయలేడు. ఇన్వెస్టర్ చేస్తాడు, ఇవాళ ఇన్వెస్టర్ అనే అతను నిన్న అమరావతిలో పెట్టాడు ఆ పర్వాలేదులే అనుకుంటాడు, మళ్ళీ ఇవాళ పోయి విశాఖపట్నంలో పెడతాడు. కానీ మనం ఆలోచించవలసినది ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ప్రజల యొక్క శ్రేయోభిలాషులుగానే ఆలోచించాలి, ప్రజల యొక్క ప్రయోజనార్థమే ఆలోచించాలి. ఆలోచించారు, అది చేశారని నమ్మేశాం. నమ్మేసిన తరువాత ఆ రోజున
రకరకాల రోడ్లు వేశారు, నార్త్ వెస్ట్ సౌత్ అని పేర్లు పెట్టేశారు. పెద్ద పెద్ద రోడ్లు మరి రాబోయే సంవత్సరాల్లో 40లో 50లో కూడా ఒకవేళ ట్రాఫిక్ లోడ్ వచ్చినా కూడా తట్టుకోగలిగినట్టుగా రోడ్లు వేశారు. ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. వెంటనే ఆ చుట్టుపక్కల నాకు తెలిసి 30,000 ఎకరాల రాజధాని అని అనుకుంటే కొన్ని మోర్ దెన్ ల్యాకే 1,00,000 ఎకరాలకు పైన మార్కెట్ జరిగింది. ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాటిలో డబ్బులు పెట్టి ఇప్పుడు అమ్మి చెడ్డవాళ్ళు ఉన్నారు, కొన్ని చెడ్డవాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు అమ్మిన వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎందుకు అనుకున్నారు? అయ్యో రాజధాని వచ్చింది, రేట్లన్నీ పెరిగిపోయినాయి, మేము ముందుగానే అమ్ముకున్నాం అనుకున్నారు అమ్మిన వాళ్ళు. అప్పుడు కొన్నవాళ్ళు లాభించామలే అనుకున్నారు. ఇప్పుడు కొన్నవాళ్ళు కూడా బాధపడుతున్నారు, అయ్యో ఇది అమరావతి కాదే, రాజధాని కాదే అని. అమరావతే కానీ రాజధాని కాదే అని. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన గవర్నమెంటు హ్యాపీనెస్ట్ అని ఒక పేరు పెట్టి అందరి టవర్స్ కడుతున్నామని చెప్పి, ఒక ఎక్సలెంట్ టవర్షిప్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి అందరినీ బయర్స్ని ఇన్వైట్ చేశారు. ఎన్ఆర్ఐస్ హయ్యెస్ట్ ఎన్ఆర్ఐస్ కొన్నారు. ఈవెన్ నాకు తెలిసి ఈవెన్ 2 డేస్ 3 డేస్లో మొత్తం బుక్ అయిపోయినాయి. ఎన్ని? మోర్ దెన్ 1,000 కూడా. అవి ఎందుకు బుక్ అయినాయి? అమరావతి అని కొన్నారు, రాజధాని మన అమరావతి అని కొన్నారు. ఇప్పుడు అది ఇంకా ప్రారంభ దశలోనే ఉండగానే ఇది కాదు అన్నారు. మనం ప్రభుత్వం యొక్క డెసిషన్స్ గురించి, ప్రభుత్వం రేపేం చెప్పబోతుంది అనేది ఈరోజు పేపర్ చూసేదాకా మనకు తెలియదు. మళ్ళీ రేపు పొద్దున్న పేపర్ చూస్తే ఏముంటుందో తెలియదు. ఆ స్థాయిలో ఇప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. అవి చాలా మంచికి కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ని మనం తప్పుబట్టట్లా, మనం తప్పుబట్టడానికి మనం చాలం. కారణం ఏంటంటే ఏం మంచో ఏది చెడో విచక్షణ చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూర్చొని చేసిన నిర్ణయం. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కనుక యొక్క పరిస్థితి గురించే మాట్లాడుకుందాం. ఆ హ్యాపీనెస్ట్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్యాపీనెస్ట్లో అడ్వాన్స్ పే చేసిన వాళ్ళు, ఏదన్నా ఇంకో డిస్కౌంట్ ఇస్తున్నారంటే బహుశా టోటల్ పే చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఆ రాజధాని కాదు కాబట్టి మా అమౌంట్ మాకు బ్యాక్ ఇవ్వండి అంటారు. వన్స్ అడ్వాన్స్ పే చేసింది ఇవ్వటానికి కుదురుతుందా లేదా వాళ్ళ బయలాస ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆ నిర్ణయం జరుగుద్ది. అది ఒక డిస్టర్బెన్స్. 30,000 ఎకరాలు రాజధాని అంటే చుట్టూ రాజధాని చుట్టూ 1,00,000 ఎకరాలకి వ్యాపారం జరిగింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు అది రాజధాని కాదు, రాజధాని ఉద్దేశంతో కొనుక్కున్న వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది సామాన్యుడు. ఎక్కడ విజయవాడ రోడ్లో కంచకచర్ల దాటి నందిగం దాకా వెళ్ళిపోయింది, ఇటు బందర్ రోడ్ ఎటు వెళ్ళిపోయింది, అటు గుంటూరులో అటు చిలకలూరుపేట రోడ్డు కానివ్వండి, ఇటు నరసరాపేట రోడ్డు కానివ్వండి, అమరావతి రోడ్డు కానివ్వండి, అటు తెనాలి రోడ్డు కానివ్వండి, నందివెలూరు ఎటు పోయేవి అటు వెళ్ళిపోయినాయి. ఎందుకని? ఒకనొక రొప్పు రోజున గుంటూరు బౌండరీ దాటిన రియల్ ఎస్టేటు ఇప్పుడు అమరావతి రాజధాని పేరు చెప్పుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయింది. అప్పుడు ప్రజలందరూ కూడా, నాకు తెలిసి కొంతమంది విశాఖపట్నంలో ఉన్న ల్యాండ్ అమ్ముకొని వచ్చి అమరావతిలో కొన్నారు. నా ఫ్రెండ్సే. అమరావతి విశాఖపట్నంలో ఇప్పుడేం పెద్ద గ్రోత్ లేదు కదండి, అమరావతి అయితే బాగుంటుంది కదా అని విశాఖపట్నంలో అమ్మి అమరావతిలో కొన్నారు. వాళ్ళు కొని ఓకే అది ఇది అనుకున్న తర్వాత అన్ని రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగిన తర్వాత కాదు కాదు ఇప్పుడు అమరావతి కాదు విశాఖపట్నం అన్నారు. అతని పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. ప్రజలు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద డిపెండ్ అయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళ హార్డ్ అండ్ మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటున్నాం మనం. సో ఈ చుట్టుపక్కల ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నాయి చాలా. ఆ కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇనిషియల్గా ఉన్నప్పుడే కొంత అడ్వాన్స్ అమౌంట్ కడతారు, బ్యాంకర్ దగ్గరికి వెళ్తారు, బ్యాంకర్ అది లోన్ ఇస్తాడు, అకార్డింగ్ టు ద కన్స్ట్రక్షన్ బ్యాంకర్ లోన్ క్లియర్ చేస్తూ ఉంటాడు అనుకుందాం. ఇప్పుడు జరుగుతుంది ఇదే. ఇప్పుడు మధ్యలో ఉన్నాయి బిల్డింగ్లు చాలా. అమరావతి నుంచి మీరు మన మంగళగిరి ఏరియాకి వెళ్తే కొన్ని 100 బిల్డింగ్లు చూస్తారు. అవి అన్నీ ఇన్కంప్లీటెడ్, చాలా కంప్లీట్ అయ్యి
ఆల్రెడీ అమరావతిలో మేము క్యాపిటల్లో ఉంటున్నాం అనుకుని నివసిస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇలా చూసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి గవర్నమెంట్ నిర్ణయాన్ని మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అంటే మనం చెప్పలేము. ఎవరైనా కాలరా? అయితే కాలర్ రెడీగా ఉన్నారు సార్. షబ్బీర్ మహిదీపట్నం నుంచి. షబ్బీర్ గారు చెప్పండి, రవీంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రియల్ ఎస్టేట్ గురించి ఒకసారి మాట్లాడండి. హలో సార్, ప్రసాద్ గారు. చెప్పండి షబీర్ గారు. అదే ఇక్కడ కేవల దగ్గర 111 జీవో ఉంది అండి. అవునండి. అయితే అక్కడ వందల కొద్ది భవనాలు కన్స్ట్రక్షన్స్ అయినాయి. మళ్ళీ భవిష్యత్తులో దాన్ని ఎలా అండి? ఎందుకు మీకు అది 111 జీవో అని మీరే చెప్తున్నారు? సో 111 జీవోకి ఏవేమి పారామీటర్స్ ఉన్నాయి, ఏవేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, టర్మ్స్ ఉన్నాయి అనేది సామాన్యులకు తెలియపోయి ఉండొచ్చు కూడా. కానీ 111 జీవో అనేది క్యాచ్మెంట్ అనేది ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేవండి. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధి, ఎన్విరాన్మెంటల్కి సంబంధించినవి. అక్కడ ఏది కట్టినా కూడా ఇల్లీగలేని ఎప్పుడో చాలాసార్లు మనకి అనౌన్స్ చేసి చెప్పారు. కట్టిన వాటిని కూడా మొన్న మధ్య కూడా కొన్నిటిని డిమాలిష్ చేశారు. సో 111 జీవో అనేది కొనవద్దు, మంచిది కాదని. మీరెందుకండి ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో మ్యాప్ ఒకటి తీసుకోండి. మీరు హుడాకెళ్ళి హైదరాబాద్ సంబంధించిన మ్యాప్ ఒకటి ఇవ్వమని అడిగితే ఒక 500 రూపాయలు 400 రూపాయలు తీసుకుని ఒక మ్యాప్ ఇస్తారు. దాంట్లో క్రిస్టల్ క్లియర్గా మార్క్ చేసి పెట్టారు. మనం ఆశ కొద్దాం పర్వాలేదులే ఇది తీసేస్తారంట, ఇది ఉంటుందంట అని ఎవరికి వాళ్ళు అనుకొని కొనుక్కొని గవర్నమెంట్ని ఎత్తి చూపటం తప్పు. ఎందుకంటే అవి కట్టడానికి పనికిరాని, అది క్యాచ్మెంట్ ఏరియా. అది అంతా కూడా మన హిమాయత్ సాగర్కి, మన గండిపేటకి, అక్కడికి ఇక్కడికి వాటర్ రావడానికి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా. కానీ చాలామంది కట్టుకున్నారు కదా, ఉన్నారు కదా. అంటే కట్టకూడని కట్టని ప్రాంతాల్లో కట్టిని చాలా ఉన్నాయి, అట్లానే అవుతుంది లేని కొంతమంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే పర్టికులర్గా మీ క్వశ్చన్లోనే ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ ల్యాండ్, ఇట్ ఈజ్ ఏ 111 జీవో, దట్ ఈజ్ కన్జర్వేషన్ జోన్, అదే క్యాచ్మెంట్ జోన్ అది. సో దానిలో కట్టుకోవటం అనేది దానికి ఒక పర్సంటేజ్ ఆఫ్ కన్స్ట్రక్షను, దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవ్వాల్సిందే. కానీ అదర్ దాన్ దట్ దాన్ని కాదని ఎవరైనా డీబేట్ అయితే అది మాత్రం గవర్నమెంట్ ఉంచుద్దని అయితే నేను అనుకోను. చాలా మనకున్న లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఈ మధ్య చాలా చోట్ల పగలగొట్టేశారు. అంతెందుకు? మనం చూస్తే జూబ్లీహిల్స్ డౌన్లో కానీ అక్కడ కానీ చాలా పగలగొట్టారు. సో అది కరెక్ట్ కాదండి, కొని నష్టపోవద్దు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ వైజాగ్ నుంచి. శ్రీనివాస్ గారు, మీకు ఏ సలహాలు ఏ సందేహాలు కావాలి ఒకసారి మాట్లాడండి. రవీంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు కాల్ కట్టేనట్టుంది, ఉన్నారా లైన్లో? సో వైజాగ్ నుంచి అంటే మనం మాట్లాడుకున్న టాపిక్, వాళ్ళకి కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇట్లా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఆల్రెడీ వైజాగ్ నుంచి వైజాగ్లో భూములు అమ్ముకొని మరి అమరావతిలో పెడితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఇలా ఉంది. నేను నా ఫ్రెండ్సే, అఫ్కోర్స్ నేను కూడా విశాఖపట్నం రియల్ ఎస్టేట్ చేశాను కాబట్టి అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడైతే బాగుంటుంది అయ్యారు. ఇప్పుడు మనం అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం. అమరావతి అనేది ఇప్పుడు చూస్తున్నారు రోజు మీ ఛానల్లోనే, ఇట్ బికమ్ ఏ న్యూస్, రకరకాల డిస్టర్బెన్స్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఆగిపోవటం అంటే ఏం లేదండి, నిజంగా అవసరమైన వాళ్ళు ఇల్లు కొనుక్కునే వాళ్ళు, స్థలాలు చిన్న చిన్న స్థలాలు ఇన్వెస్టర్లు ఉంటారే వాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ భాగంలోకి రారు. ఎందుకు రారు అంటే అది ఖచ్చితంగా ప్రపంచం తల్లకిందులైనా ఆ బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం మేబీ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అది ప్రపంచం తల్లకిందన అది జరుగుతూనే ఉంటుంది. ఆ పర్సంటేజ్ వల్ల ఇంపాక్ట్ ఏం పడదు ఏది రియల్ ఎస్టేట్ మీద. రియల్ ఎస్టేట్ అంటే అనూహ్యంగా వచ్చి సెటిలర్స్ రావాలి, ఇన్వెస్టర్స్ రావాలి, అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. ఇండియాలో మనుషులు లేరా? ఇండియాలో ఇన్వెస్టర్స్ లేరా? కానీ అవుట్సైడర్ అనేవాడు వస్తే వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎక్స్ట్రా.
గుంటూరులో ఉన్న వాళ్ళు కాకుండా గుంటూరు బయట నుండి, అమరావతి బయట నుండి, క్యాపిటల్ బయట నుండి, ఈరోజు హైదరాబాదు పరిస్థితి ఏంటి? హైదరాబాద్ ఒకప్పుడు ఏంటి, ఈరోజు ఏంటి? సో హైదరాబాద్ హ్యూజ్గా పెరిగిపోయింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్లో పుట్టి పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? కాదు. సో ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చాలామంది హైదరాబాద్కి అట్రాక్ట్ అయ్యి హైదరాబాద్ చాలా అందరికి నివాసయోగ్యంగా చాలా బాగుందని వచ్చారు. అదే అమరావతిలో జరిగింది మొన్న. ఎన్ఆర్ఐస్ అందరూ ఎంతమంది వచ్చారు, చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి కూడా డిస్టర్బెన్స్ ఉందని పోయి అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లానే విశాఖపట్నంలో ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికీ అంత స్పీడ్ అయితే గ్యారంటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు కాసేపు మనం విశాఖపట్నం గురించి మాట్లాడదాం. విశాఖ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా భావించిన అమరావతిలో జరిగిన డిస్టర్బెన్సు రేపు మళ్ళీ జరుగుతుందా అనే ఒక సందేహం. నంబర్ టూ, అమరావతి క్యాపిటల్ అనేది నిదానంగా చెప్పుకుంటా వచ్చి డెసిషన్ తీసుకుని చెప్పారు. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కానివ్వండి, ఏ షడన్ ఫాల్ ఆర్ ఏ షడన్ రైజ్ రెండు నష్టమే. విశాఖపట్నం ఒక మంచి పేరుందండి రియల్ ఎస్టేట్లో, కాన్స్టెంట్ గ్రోత్. రియల్ ఎస్టేట్లో విశాఖపట్నం అంత కాన్స్టెంట్ గ్రోత్ ఉన్న సిటీ నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ లేదు. దాని మీద ఏ ఇంపాక్ట్ పడదు. మొన్న ఈ మధ్య కూడా పెద్ద బిజినెస్ బ్రహ్మాండంగా అయిందని అంటారే, కానీ దాని గ్రోత్ అంతే అలా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా 90 డిగ్రీస్లో ఉంచుంది. అంటే దాని యొక్క ప్రభావం 90 డిగ్రీస్లో ఉంది, కానీ దాని స్థాయి బిజినెస్ అవుతుందా అంటే 100 రకాల క్వశ్చన్లు. ఏంటి ఇప్పుడు మొన్న జరిగిన మిస్టేక్ ఇప్పుడు జరగకూడదు. ఇన్వెస్టర్ భయపడుతున్నాడు. ఆల్మోస్ట్ ఆలు లోకల్ ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళి అమరావతి మీద పెట్టేశారు. ఇప్పుడు అవుట్ సైడర్ రావాలి అంటే, మీకు బ్యాడ్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ట్. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులో కొంటేనే దిక్కులేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ విశాఖపట్నంలో కొంటే, ఇప్పుడు గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి ఆలోచన ఎందుకు ఉంటుందండి? వాళ్ళు ఏ కాడికి, వాళ్ళ యొక్క అసెంబ్లీ, మన సెక్రటేరియట్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎక్కడెక్కడ కట్టాలి అనుకుంటారు. కానీ మనం రియల్ ఎస్టేట్, మనం రాజధాని అన్నంత మాత్రం రియల్ ఎస్టేట్ జరిగిపోవాలి, అది కూడా బాగుండాలంటే ఒకటి మాత్రం నిజం, నిజంగా ఇవన్నీ సెటిల్ అయిపోతే నిదానంగా రియల్ ఎస్టేట్ అందుకుంటుంది. ముఖ్యంగా చాలామంది ముందుగా తెలిసిన వాళ్ళు వచ్చి కొనేవాళ్ళు, గతంలో రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏదైనా కాల్ వస్తే చెప్పండి. అక్కడ మేజర్ డిస్టర్బెన్స్ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇప్పుడు ప్రశాంతంగా ఒక వెంచర్ వేసి ఉంటారు, ఆ వెంచర్లో ఏదో కొంటా ఉంటారు, ఏదో కలెక్షన్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సడన్గా రేటు పెంచుతారు. ఇప్పుడు గతంలో 1 లక్ష 2 లక్షలు కట్టి అడ్వాన్స్ కట్టిన వాళ్ళందరినీ డిఫాల్ట్ చేయాలని ట్రై చేస్తారు. వాళ్ళని మీరు కడతారా లేకపోతే తీసేయమంటారా, లేకపోతే ఇప్పుడు రేట్లు మారిపోయినాయండి గతంలో రేట్లు కాదు, ఇది ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొనుక్కున్నారు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, చాలామంది అడ్వాన్స్ ఇచ్చేసి ఉంటారు రైతుల దగ్గర నుండి. ఆ రైతులకి ఆశ, అయ్యో నిన్నదాకా అమరావతి క్యాపిటల్ కాదు, ఇప్పుడు మాకు క్యాపిటల్ అయిపోయింది, ఆ ప్రైస్ ఇవ్వడానికి లేదు, ఈ ప్రైస్ ఇవ్వడానికి లేదు అని. సో మనం చేయవలసింది ఏంటంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ డిస్టర్బెన్స్లన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయండి, ఎవరు ఆపలేరు. అలాంటి డిస్టర్బెన్స్లు అమరావతి అన్నప్పుడు జరిగినాయి, ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రజలకు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్టర్స్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకి వీళ్ళకి ఉన్న సత్సంబంధాల వల్ల ముందుగానే తెలుసుకోవటం జరగటం బాగానే ఉంటుంది, కానీ సామాన్యులకు నా హెచ్చరిక ఏంటంటే, తొందర పడవద్దు. ఇక్కడ అది అక్కడ ఇదే అని ఏదో ఉన్న రూపాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందంటే గందరగోళ అయ్యే పరిస్థితికి కాకుండా ఇన్వెస్ట్ చేసే విధానం. ఇప్పుడు ఏంటండి, హైదరాబాద్కి క్యాపిటల్ వచ్చి, హైదరాబాద్కి మనం కర్నూలు నుంచి క్యాపిటల్ వచ్చి కొన్ని ఏళ్ళు అయిపోయింది. అప్పుడే అబోబోబో అనుకుని కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, మొన్న తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ పోయి కొన్నోళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సెటిల్ అయింది అనుకోండి, ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళైనా ఇప్పుడు కొంటానే ఉంటాం. స్థిరంగా ఈ రోజుకి కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అంటే కొనలేని పరిస్థితి ఉన్నా కూడా కొనగలిగే వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. అవును, కాకపోతే హైదరాబాద్ అనేది సెటిల్డ్ ఏరియా, అంటే ఇది రాజధాని అని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం విశాఖ గురించి మాట్లాడుకున్నాం, అమరావతి గురించి కూడా మళ్ళీ ఇంకోటి ఉంది ఇక్కడ రాయలసీమ, కర్నూలు ఉంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా, అక్కడ పరిస్థితి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండవచ్చు?
రాయలసీమ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి హైకోర్టు అదే యాక్చువల్గా రాయలసీమ కర్నూలు నుంచి వచ్చిందే రాజధాని. ఫస్ట్ మనం చెన్నై నుంచి విడిపోయినప్పుడు ఐ మీన్ మచిలీపట్నం సారీ చన్నాపట్నం అని అక్కడి నుంచి విడిపోయినప్పుడు అక్కడికి వచ్చింది. ఆ తర్వాత అందరి శ్రేయభిలాషిగా ఆలోచించిన పెద్దలందరూ ఆలోచించి హైదరాబాద్ పట్టుకొచ్చారు. వాళ్ళ ఆర్గ్యుమెంటు మన రాజధాని వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఇవాళ మీరు పేపర్ చూస్తే ఏ ఊరి నుంచి విశాఖపట్నంకి ఎంత దూరం, విజయవాడ అయితే ఎంత దూరం, విశాఖపట్నం అయితే ఎంత దూరం, రాయలసీమ వాళ్ళకి వాళ్ళందరికీ 900 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ అదే కర్నూలు అయినా కూడా ఇటుపక్క వాళ్ళకి అదే దూరం. ఈ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ ఆలోచించి అమరావతి అన్నారు. సో కర్నూలు వాళ్ళకి సంబంధించింది విషయం ఏంటంటేనండి, వాళ్ళకి మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు రాయలసీమ వాళ్ళు ఒక వర్గం చెన్నై పోతారు ఇన్వెస్ట్మెంట్కి, ఒక వర్గం బెంగళూరు పోతారు మోస్ట్లీ ఎక్కువగా. హైదరాబాద్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఏదైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఇన్వెస్టర్స్కి వస్తారు. కానీ అఫ్కోర్స్ నాకున్న నాలెడ్జ్తో చెప్తున్నాను, గ్యారంటీగా రాయలసీమలో వాళ్ళు ఎక్కువగా బెంగళూరు, అటు తిరుపతి ఆ సైడ్ వాళ్ళందరైనా చెన్నై, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని యొక్క విశాఖపట్నం రాజధాని యొక్క ఇంపాక్ట్ రాయలసీమలో రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది అనేది నేను అనుకోను. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి వాళ్ళు పక్కన పెడితే, వీళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళ గురించి పక్కన పెడితే, సామాన్య ప్రజలు ఉంటారు, సామాన్య ప్రజలు ఏ రోజైనా రాయలసీమలో కొనుక్కోగలుగుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ అవైలబిలిటీ ఎప్పుడు ఉంది, హైయెస్ట్ డిమాండ్ లేదు, హైయెస్ట్ ఫాల్ లేదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎన్ని వెంచర్లు ఎన్ని చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటాము, కర్నూలు కానివ్వండి కడప అనంతపురంలో చిన్న చిన్న వెంచర్లు మంచి వెంచర్లు పద్ధతి గలవన్నీ పద్ధతిగానే జరుగుతూ ఉంటాయి. కానీ వాటి మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, బట్ సడన్ ఫాలు సడన్ రైజు ఉండదు. కాబట్టి అక్కడ ప్రజలు నిజంగా చెప్పాలంటే అక్కడ ప్రజలు అదృష్టవంతులు. కారణం ఏంటంటే ఈ హైపులకు నష్టపోవటాలు, ఈ పడిపోయినప్పుడు ఇబ్బందులు పట్టాలు, ఏమి లేకుండా ప్రశాంతంగా ఉండే ఊరేంద్రా ఏంట్రా నాయన అంటే రాయలసీమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏనాడు వాళ్ళకి ఏ రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఏ పొలిటికల్ ఇంపాక్ట్ అక్కడ పడదు. ఒక ఒక కాన్స్టెంట్గానే ఉంటుంది రాయలసీమ. బిజినెస్ మాత్రం రాయలసీమది హైదరాబాద్కి తక్కువ వస్తుంది, చెన్నై అండ్ బెంగళూరు ఎక్కువ వెళ్తుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇవాళ ఎవరో పంపించారు 2041 విజన్ అని ఆల్రెడీ ఏదో రిలీజ్ చేశారు, విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని విఎంఆర్డిఏ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా ఒక ప్రాబ్లం ఉండేది, పంచాయతీ లేఅవుట్ వేసినప్పుడు డిటీసీపీ అనే దానికే బ్యాంకులు లోన్ ఇచ్చేవాళ్ళు, పంచాయతీ వాటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ డిటీసీపీ తర్వాత హుడా వచ్చినాక డిటీసీపీకి లోన్స్ ఇవ్వటం తగ్గించారు, కొన్ని ఏరియాలో మాత్రం ఇస్తున్నారు. సో ఇప్పుడు కనుక మళ్ళీ ఈ విఎంఆర్డిఏ వచ్చింది అంటే మళ్ళీ రేపు హుడాదాని పరిస్థితి ఏంటో. ఈ బ్యాంకు ఇప్పుడు ముఖ్యంగా అండి బ్యాంకర్స్కి మన వినియోగదారుడికి బిల్డర్కి ఈ ముగ్గురు మీద ఫైట్స్ విశాఖపట్నంలో స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు, ఒకప్పుడు పెట్టిన ల్యాండు ఒక కాస్ట్ చేస్తే ఇప్పుడు దాని కాస్ట్ పెరిగిపోయింది, కాస్ట్ పెరిగింది అన్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండదు. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, నాకు ల్యాండ్ వాల్యూ పెరిగిందని ఇదని ఆపటం సంథింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే అమరావతి అనుకోండి స్తంభించిపోద్ది, ఆగిపోద్ది. ఇప్పుడు కట్టరు అంటే కన్స్ట్రక్షన్ ప్రకారం బ్యాంకులో ఉన్న వాళ్ళు అయితే కడతారేమో, కానీ జనం ఇప్పుడు ఎందుకంటే ఇది అమరావతి మేము క్యాపిటల్ అని కొనుక్కున్నాం కదా మాకు వద్దు మా డబ్బులు మాకు ఏంటారు. బిల్డర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు, ప్లాట్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ కొన్నాం అనుకుంటారు. ఆ ప్లాట్ కొన్న వాళ్ళు సగం సగం డబ్బులు పే చేసి ఉంటారు. పే చేసి ఉన్న తర్వాత మాకు ఇది అమరావతి కాదు క్యాపిటల్ కాదు మా డబ్బులు ఇవ్వమంటే ఎక్కడికి తీసుకొస్తాడు పాపం అతను, ఆయన తీసుకెళ్ళే ఎవరో రైతులకు కడతారు, మళ్ళీ సిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అప్రూవల్స్ కోసం వాటి కోసం డబ్బులు కట్టుంటారు.
ఇప్పుడు అతని దగ్గర కలెక్షన్ వచ్చిన ప్రతి రూపాయి అక్కడ పెట్టుకుని కూర్చోరుగా. ప్రజలకు మాత్రం ఏ ఉద్దేశంతో కొన్నారో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు గ్యారంటీగా సామాన్లు నాకు కుదరదండి, మాకు ఇంటర్వ్యూ లేదు, లేకపోతే మా డబ్బులు ఇవ్వండి అంటారు. ఎంత డిస్టర్బెన్స్ ఇది, టూ మచ్ డిస్టర్బెన్స్ కదా. సో ఈ కండిషన్లో మనం ఏం చేసినా విశాఖపట్నం, ఆంధ్ర మన అమరావతి ఈ రెండింటిని కనుక మనం అనుకుంటే రెండు చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. వినటానికైనా అమరావతి పాడే ఇప్పుడు రాజధాని కాదు అయ్యో అంటారు. ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని అయ్యింది కానీ అయ్యో అన్నీ పోయినాయి, మొన్నే అమ్మేసామే, అయ్యో ఇప్పుడు కొనాలంటే ఎట్లా, అక్కడ అయ్యోనే, అక్కడ కూడా డిస్టర్బెన్సే. సో ఈ విధమైన కండిషన్లో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించుకోండి, వెయిట్ చేయండి. అన్నీ స్థిరపడ్డ తర్వాత మహా అయినా ఏం మిన్నవీరి మీద పడేది ఏం లేదు, కొనగలిగిన ప్రదేశం ఎప్పుడు ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఏదైనా చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే చాలా మందికి కూడా డౌట్స్ ఉన్నాయన్నమాట అమరావతి గురించి, రాజధాని ఎక్కడ, విశాఖ అని, దాని గురించి మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఇవాల్టి రియల్ టాక్ చూస్తున్నాం. నెక్స్ట్ వీక్ కూడా ఇదే టైంలో రవీంద్ర ప్రసాద్ గారు మనతో ఉంటారు. మీకు ఏమైనా సలహాలు సందేహం కోసం సేమ్ 12:30 to 1 కాల్ చేసి మీ సలహాలు అడగలరు. ఇది ఇవాల్టి రియల్ టాక్ చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైజం.